ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు తెలియని 60 ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైకాలజీ ప్రకారం మీరు సంతోషం నుండి బాధలకి వెళ్తున్నారు అంటే మీరు ఎవరినో మిస్ అవుతున్నారు అని అర్థం. కుక్కలు ఎల్లప్పుడూ మనుషులను నవ్వించడానికి ట్రై చేస్తాయంట, అందుకే అవి వింత ప్రవర్తనలు చేస్తాయి. ఈ ప్రపంచంలో 1% పీపుల్ మాత్రమే వాళ్ళ మోచేతిని నాకగలరంట. రన్నింగ్ చేయడం ద్వారా మన డిప్రెషన్ తగ్గుతుందంట, ఇంకా మన మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ అవుతుందంట. మనుషుల పనులు అవంతటా అవి హీల్ చేసుకోలేవు అంట. మౌంటైన్ డ్యూని మొదట విస్కీలో కలుపుకోవడానికి తయారు చేశారంట. మనం మ్యూజిక్ వింటూ మ్యాథ్స్ చేస్తే మ్యాథ్స్ని ఈజీగా చేయగలమంట. చాక్లెట్స్ తినడం వల్ల డాగ్స్ చనిపోతాయంట. చాక్లెట్స్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల డాగ్ యొక్క హార్ట్ ఇంకా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందంట. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న స్టాచ్యూలో అతని తల పెద్దగా ఇంకా బాడీ చిన్నగా ఉంది కదా, ఈ స్టాచ్యూ ఓవర్ థింకింగ్ మనని చంపుతుంది అని రిప్రజెంట్ చేస్తుంది. ఎవరైతే ఎప్పుడు నవ్వుతారో, ఈవెన్ కష్టాలలో కూడా నవ్వుతారో, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారంట. సర్వే ప్రకారం 81% భారతీయ మహిళలు సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారంట. క్వాంటమ్ థియరీ ప్రకారం మన సోల్ అంటే మన ఆత్మ మనం చనిపోయాక వేరే యూనివర్స్కి వెళ్తుందంట. బనానాస్ గ్రావిటీకి అగెన్స్ట్గా ఇంకా సన్ వైపుగా పెరుగుతాయి, దీనిని ఫోటోట్రాపిజం అంటారు, అందుకే అవి వంగి ఉంటాయి. మన భూమిపైన ఉన్న ఆక్సిజన్ని 1% ఓషన్స్ రిలీజ్ చేస్తాయంట. మన స్టమక్ రేజర్ బ్లేడ్స్ని కూడా డైజెస్ట్ చేసుకుంటుందంట. బనానాస్ అనేవి రేడియో యాక్టివ్. రేడియో యాక్టివ్ అంటే ఆటమ్స్ బ్రేక్ డౌన్ వల్ల రిలీజ్ అయ్యే పవర్ఫుల్ ఎనర్జీ. యానిమల్స్ లొకేషన్ కోసం అర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేస్తాయి. హీలియం వెయిట్ తక్కువ ఉన్నందుకు అది గ్రావిటీకి అగెన్స్ట్గా పనిచేస్తుంది. సలేవా లేనిదే ఫుడ్స్కి ఫ్లేవర్ ఉండదంట. మూన్ పైన వాటర్ ఉంది, అది ఫస్ట్ డిస్కవర్ చేసింది మన ఇండియానే. మన మౌత్ డైలీ 1 లీటర్ వరకు సలేవా అంటే ఉమ్ముని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ప్రతి సంవత్సరానికి దాదాపుగా 4 కిలోల స్కిన్ సెల్స్ని కోల్పోతామంట. పుట్టిన పిల్లలకి 1 మంత్ అయ్యే వరకు కన్నీళ్ళు రావంట. షార్క్ పళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటాయో అంతే స్ట్రాంగ్గా మన పళ్ళు కూడా ఉంటాయంట. ఈఫిల్ టవర్ అనేది సమ్మర్లో థర్మల్ ఎక్స్పాన్షన్ వల్ల 15 సెంటీమీటర్స్ పెద్దగా కనిపిస్తుందంట. ఆస్ట్రేలియా అనేది మూన్ కంటే వెడల్పుగా ఉంటుందంట. రొయ్యలు అనే ఈ సముద్రపు జాతుల్లో గుండె వాటి తలలో ఉంటుందంట. మనం స్నానం చేసేటప్పుడు చాలా క్రియేటివ్గా ఇంకా మన థింకింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందంట. యూనికార్న్ అనేది స్కాట్లాండ్ యొక్క నేషనల్ యానిమల్. ఏరోప్లేన్ని మొదటగా డిసెంబర్ 17, 1903లో ఎగిరేశారు. మనలో చాలామంది క్లౌడ్స్కి పరువు ఉండదు అని అనుకుంటారు, కానీ క్లౌడ్స్ వెయిట్ 1 మిలియన్ టన్స్ వరకు ఉంటుందంట. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఒకేలాగా ఉన్న ట్విన్స్కి ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉంటాయంట. యుఎస్ఏలో ఒక కోడి దాని తల లేకుండా 18 రోజులు బతికిందంట. మన సూర్యుడు ఒక సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాడు, కానీ మనం దాన్ని వినలేం. మన అర్త్ యొక్క పోల్స్ నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ మెల్లమెల్లగా కదులుతున్నాయంట. మనం నవ్వడం వల్ల కూడా చనిపోవచ్చు, ఎక్కువ నవ్వితే మనకి హార్ట్అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల మనం చనిపోతాం. చీమలకి లంగ్స్ అంటే ఊపిరితిత్తులు ఉండవంట. స్నేల్స్ అంటే నత్తలకి పళ్ళు కూడా ఉంటాయంట, వాటిని రెడ్యులా అని అంటారు. ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఫిన్లాండ్. వీనస్ పైన వచ్చే రెయిన్బోని గ్లోరీ అని అంటారు. మన గోర్లు సమ్మర్లో తొందరగా పెరుగుతాయంట. మనలో చాలామందికి మన సొంత వాయిస్ నచ్చదు, ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మన తలలో ఉండే బోన్.
ప్రతి మ్యామల్ కి అంటే పిల్లలను కానీ పాలిచ్చే ప్రతి జంతువుకి గూజ్ బంప్స్ వస్తాయంట. మన భూమి యొక్క వయసు వచ్చి 4.54 బిలియన్ ఇయర్స్. చార్లెస్ డ్యూక్ అనే ఈ వ్యక్తి అపోలో 16 మూన్ మిషన్ పైన వెళ్ళినప్పుడు అతని ఫ్యామిలీ ఫోటోని మూన్ పైన పెట్టి వచ్చాడు. మనం చూసే స్టార్స్ ఇప్పుడువి కావు, అవి 4000 ఇయర్స్ స్టార్స్. స్పేస్లో ఉన్న స్టార్స్ యొక్క లైట్ మన వరకు రావాలంటే 4000 ఇయర్స్ పడుతుంది, అందుకే అవి ఇప్పుడువి కావు. పైన్ చెట్ల ద్వారా వర్షం పడుతుందో లేదో అని గుర్తుపట్టొచ్చంట. మనం ఒక A4 సైజ్ పేపర్ని 7 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు మడత పెట్టలేమంట. మన బ్రెయిన్ ప్రతిరోజుకి 400 నుండి 500 క్యాలరీస్ని బర్న్ చేస్తుందంట. సరోజినీ నాయుడు గారిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇలా అనడానికి రీజన్ ఆమె రాసిన పోయమ్స్ యొక్క లిరిక్స్. పోలాబియస్ అనేవి వైట్ కలర్లో కాదు బ్లాక్ కలర్లో ఉంటాయి, ఉత్తిదాని ఫర్ మాత్రమే వైట్ కలర్లో ఉంటుంది. గుడ్లగూబల గుంపులని పార్లమెంట్ అని అంటారు. క్వీన్ ఎలిజబెత్ 2 ఈమెని మీరు చూసి ఉంటారు. ఈమె ఒక క్వీన్ అయినా కూడా ఒకప్పుడు మెకానిక్ నేర్చుకుందంట. మనం పండుకోవడం వల్ల మన బ్రెయిన్ క్లీన్ అవుతుందంట, అంటే మన బ్రెయిన్ నుండి అన్ని థాట్స్ వెళ్ళిపోతాయంట. డాగ్స్ అనేవి 250 వర్డ్స్ ఇంకా గెస్చర్స్ అర్థం చేసుకుంటాయంట. పాములు భూకంపాలను కూడా గుర్తుపడతాయంట. మనం ఒక చల్లని రూమ్లో పండుకుంటే మన వెయిట్ తొందరగా తగ్గుతుందంట. మీరు అన్నం మింగేటప్పుడు ఊపిరి తీసుకోలేరంట. ఎవరైతే ఫ్రెండ్స్తో ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారంట. హీల్స్ అనేవి మొదటగా పురుషుల కోసం తయారు చేశారంట. మీకు ఒక టెస్ట్, ఈ ఇమేజ్లో ఏం కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.